లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా మూసుకుపోయి ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు ఆలయాలు తెరుచుకుంటాయని భక్తులైతే ఎదురు చూస్తూ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ఎందుకంటే చరిత్రలో ఇన్ని రోజుల పాటు దాదాపు అరవై రోజుల పాటు దర్శనాలకు అనుమతి లేకుండా ఉండడం అనేది ఇదే ప్రప్రథమం కావచ్చు అయితే ఎప్పుడైతే గుడి తలుపులు తెరుచుకుంటాయా స్వామివారిని ఎప్పుడైతే దర్శనం చేసుకుందామా అని భక్తులైతే చాలా అంటే యాంగ్జైటీగా ఉన్నారు ఎందుకంటే చాలా రోజులు తిరుమల కొండ కూడా ఒక రకంగా బోసిపోయిందనే చెప్పాలి ఆ మధ్య మనం చూసాం ఎప్పుడు నిత్యం నడక మార్గంలో కానీ ఆ మెట్ల మార్గంలో కానీ ఆ రహదారిలో కానీ నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉండే తిరుమల పుణ్యక్షేత్రం ఇప్పుడు జంతువులు తిరుగుతున్న పరిస్థితి నిర్మానుషంగా బోసిపోయిన పరిస్థితి ఎప్పుడు మళ్ళీ పూర్వస్థితి వస్తుంది ఎప్పుడు మళ్ళీ భక్తులు కొండ మీదకి వస్తారు స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటారు ఏంటి అనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం ఇప్పటికే నాలుగు విడతల లాక్డౌన్ పూర్తి అయిపోయింది ఐదో విడత లాక్డౌన్ కొనసాగుతుంది సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి సడలింపులు అయితే ఇచ్చారు ఆలయాలు కూడా తెరుచుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు టీటీడీ కూడా ఇమీడియట్గా భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి యోచిస్తుంది అయితే ఇందుకు సంబంధించి జూన్ ఎనిమిదవ తేదీ నుంచి దర్శనాలకు అనుమతి ఇచ్చే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది అది కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కనుక అందుకు అంగీకరిస్తే ఎనిమిదో తేదీ నుంచి ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది భక్తుల దర్శనాలకు కూడా అనుమతి ఉంటుంది అలాగే ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ నుంచి దర్శనాలు అంటే ఈ బుకింగ్ స్లాట్లు ఏమైతే ఉంటాయో దర్శనాలు బుకింగ్లు కానీ లేదంటే కాటేజీలకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే ఏర్పాట్లు చేయబోతున్నారని అర్థమవుతుంది అంటే దీనికి సంబంధించి ఆల్రెడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇంతకు ముందులాగా ఎక్కువ మంది భక్తులకు అనుమతి ఇవ్వకుండా తక్కువగా మాత్రమే గతంతో పోలిస్తే చాలామంది తక్కువగా అనుమతి ఇవ్వడం అలాగే వచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శానిటైజర్లు వెంట తీసుకురావాలి గ్లౌజులు ధరించాలి తిరుపతి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడిని కూడా అలిపిరి దగ్గరే తనిఖీలు చేస్తారు అంటే పూర్తిగా మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే అలిపిరి దగ్గర వాళ్ళకి పూర్తిగా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు ఆ తర్వాతే తిరుమల కొండ మీదకి అనుమతిస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వందలాది మంది భక్తులను అయితే తిరుమలకు అనుమతించరు అనేది కూడా అక్కడ టీటీడీ చెబుతున్నమాట ఎందుకంటే క్రమ పద్ధతిలో స్వామివారి దర్శనానికి అనుమతులు ఉంటాయి అని చెప్పడం ఇదే నేపథ్యంలో ఒక అంచనా ప్రకారం తొలి దశలో స్వామివారికి స్వామివారి దర్శనానికి గంటకు కేవలం ఐదారు వందలకు మించి అనుమతించే అవకాశం లేదు అని చెప్పడం అలాగే మరింత ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా వాళ్ళని కిందే ఉంచుతారు తక్కువ మందిని మాత్రమే పైకి పంపిస్తూ ఉంటారు తక్కువ అంటే ఇది కొద్ది రోజులు మాత్రమే నడుస్తుంది ఒకవేళ కరోనా పూర్తిగా కరోనా మహమ్మారి విజృంభణ తగ్గితే గనక కరోనా మహమ్మారి ఇంకా అంతం చేశామనుకుంటే గనక యథాస్థితి వస్తుంది లేదంటే అప్పటి వరకు మాత్రం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్తో ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి అనుమతి అయితే ఇస్తాం కానీ అందరూ నియమ నిబంధనలు పాటించాలి ఎవరైనా నిబంధనలు నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం స్వామివారి దర్శనం చేసుకోవడం కష్టం అవుతుంది అనుకో కూడా టీడీ చెబుతున్నమాట మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం తెరుచుకోబోతోంది స్వామివారి బ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులను అనుమతి ఇచ్చేందుకు టీటీడీ కూడా సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ ఎనిమిదవ తేదీ నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి